కాంగ్రెస్ నుండి టికెట్ కన్ఫర్మ్ అయింది కదా, మరి ఎలా అనిపిస్తుంది మీకు? అన్న కన్ఫర్మ్ అయితే ఇంకా కాలేదన్నా. నిజంగా తిమ్మ మల్లన్న అన్న వ్యక్తి ఒక ప్రజా గొంతుగా ప్రజలకు వెళ్ళి ప్రజల గురించి మాట్లాడుతున్నా అంటే గవర్నమెంట్ ప్రశ్నిస్తాడు ఇప్పుడు వచ్చిన తను. సో ప్రజల తరపున మాట్లాడడం అనేది తన ఒక ఆనవాయితీగా నడుస్తూ ఉంది. సో నిజంగా తన చాలామంది చింతపండు అలియాస్ చింతపండు ఐ మీన్ తిమ్మ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కదా. సో తను తన దగ్గర పనిచేసిన చాలామంది కూడా తను ఒక బ్లాక్ మెయిలర్ అని ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ సో ఎనీవే తను అయితే ప్రజల తరపున మాట్లాడుతుంటే చాలా విషయాలు మేము చూస్తుంటాము, చాలా సాల్వ్ చేస్తూ ఉంటాడు. కానీ నాకేమంటే అన్న తినమల్లన్న స్టార్టింగ్లో తను ఒక లైక్ ఏంటంటే కాంగ్రెస్ తను పోటీ చేశాడు, తమ్ముడు కాంగ్రెస్ నుండి మళ్ళీ బయటకు వచ్చాడు, లైక్ మళ్ళీ V6లో పనిచేస్తాడు తినమల్లన్న చేశాడు. తర్వాత మళ్ళీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో మళ్ళీ జర్నలిస్ట్గా ఉండి తను ఏదో ఛానల్ పెట్టుకుని తర్వాత చిన్నారతి అన్న పేపర్ ఓపెన్ చేశాడు. తర్వాత మళ్ళీ దాని మీద కేసు తర్వాత బీజేపీలో జంపయ్యాడు. మళ్ళీ దాని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జర్నలిస్ట్ కంటిన్యూ అయ్యి కాంగ్రెస్కి తిట్టుకుంటా బీజేపీ సారీ టీఆర్ఎస్ని తిట్టుకుంటా మళ్ళీ ఈరోజు కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. అంటే ఎన్ని నా అవకాశవాది అన్న ఫీలింగ్ ప్రజల్లో కనిపిస్తుంది అన్నమాట. సో కానీ ఏంటంటే ఒక ప్రజా గొంతుకి ఇటువంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది, లైక్ మనం రేవంత్ రెడ్డిని చూసాము. సో తన ఓన్ గడ్డ కొడంగల్లో ఓడిపోయినప్పుడు కూడా ప్రజలు ఏంటంటే ప్రశ్నించే గొంతుగా ఉండాలని సార్ మేము మన మేడ్చల్ నియోజకవర్గం ఎంపీగా గెలిపించారు. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే మళ్ళీ ఏంటంటే ఒక ప్రశ్నించే గొంతు అంటే ప్రజల తరపున ఉంటాడో మంచో చెడో తెలియగానే సో ప్రజల గొంతుగా ఉంటాడు అన్న ఉద్దేశంతో సో మేడ్చల్ పోడేసి అన్నాడు. కానీ చాలామంది అంటారు డిపాజిట్లు కూడా రావు అన్న ఫీలింగ్ ఉంది. కానీ సో మేము ఇంకొక ప్రజా గొంతుగా ఉంటే బాగుంటుంది అనుకున్నా. కానీ సో వాళ్ళ భార్య ఒక మంచి గవర్నమెంట్ జాబ్, తను కూడా తన జాబ్ వదిలేసి మన టాక్ నడుస్తుంది, తను కూడా తన జాబ్ వదిలేసి తుంగతిరుతిలో పోటీ చేయబోతుంది లైక్ టీఆర్ఎస్ మీద. సో వాళ్ళైతే విపరీతంగా మన టీఆర్ఎస్ పూర్తి వ్యతిరేకత ఉంటారని అనుకుంటున్నాను నేనైతే ఇప్పటికే. మరి కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యాడు, మెడిచల్ టికెట్ కూడా ఇస్తారంట తిరుమల మల్లన్న. సో తనైతే పొంతనాలు చాలామందితో జరిపాడు అన్న, లైక్ మన అన్ని పార్టీలతో డిస్కస్ చేశాడు నేను మెడిచల్లో పోటీ చేస్తాను, నేను తన ముందే అన్న నేను సహజంగా ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే నేను ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోను, కానీ వీలైతే నాకు కాంగ్రెస్ నుంచి కానీ బీఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ సో ఆ ప్లేస్లలో మీ క్యాండిడేట్ని పెట్టకండి, నేను 100% టీఆర్ఎస్ ఎవరైతే మల్లారెడ్డి ఉన్నాడో ఆ మల్లారెడ్డిని ఓడించగలుగుతా, మీరు అక్కడ మీ క్యాండిడేట్ని పెట్టకండి అన్నాడు. కానీ పెడుతూనే ఉన్నారు, లైక్ మన బీజేపీ చూసాము అక్కడ పెడుతూనే ఉన్నారు. సో తను ఈసారి గట్టిగా ఏదో ప్లాన్ చేసి కాంగ్రెస్తో మాట్లాడి ఈరోజు కాంగ్రెస్ జాయిన్ అయ్యాడు. సో మేబీ తనకి టికెట్ వస్తుందని అనుకుంటున్నా. లైక్ భార్యకి ఇచ్చి భర్తకు ఇద్దరికి ఇస్తుందా కాంగ్రెస్ టికెట్? అది చేదండి అన్న, నేను ఒక అబ్జర్వేషన్ రేవంత్ రెడ్డి చెప్పారు తను అందుకని తను పీసీస్ అయినో అప్పుడు చెందితే తను క్యాడర్ని చూడట్లేదు, లైక్ గ్రౌండ్ చూసలే, కానీ కేవలం గెలవాలనే తపనతో తను చాలామంది టికెట్స్ ఇస్తున్నాడు. లైక్ నాకు తెలిసిన ఒక నియోజకవర్గం సో పటంచల్లో ఉంటుంది. సో చాలా 30 సంవత్సరాల నుంచి రాజకీయం ఒక కుటుంబ అంటే లైక్ కాంగ్రెస్కి కట్టుబడి ఉన్న ఒక వ్యక్తిని స్పాట్ చేసి ఒక ట్రెండింగ్ ఉన్న వ్యక్తి లైక్ నీళ్ళ మొత్తం చాలా మంచి వ్యక్తి. సో తను ఏంటంటే తన ముందు టీఆర్ఎస్ ఉండి తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఆశించి కాంగ్రెస్ జాయిన్ అయ్యాడు. సో ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమంటే లైక్ అంటూ విలువలు కాకుండా గెలవాలనే తప్పనతో అందరికీ టికెట్ ఇస్తుండో. సో ఎనీవే నాకు ఏంటంటే అన్న బాగుంది, కానీ ఏంటంటే చాలామంది ఇప్పుడు కాంగ్రెస్లో ఒకవేళ గెలిచినా కూడా గెలిచిన నెక్స్ట్ డే అయినా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను అనుకుంటా 40 సీట్లు కాంగ్రెస్ వచ్చినా కూడా కాంగ్రెస్ అవుట్. సో ఎందుకంటే మిగతా చాలామంది జంప్ అవుతారు, కేవలం టీఆర్ఎస్ కొన్ని 20 సీట్లు వచ్చినాయి అనుకున్నా. సో మిగతా అందరిని గుంజుకునే సత్తా మన టీఆర్ఎస్ ఉంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో, నేను కూడా ఎదురు చూస్తున్నాను, చాలా థ్రిల్లింగ్గా ఉన్నాను. నేను టికెట్ అయితే ఇద్దరికి ఇస్తారనుకుంటున్నారా? కష్టం అన్న, మేబీ వాళ్ళ భార్యకి ఇచ్చే ఛాన్స్ లేదు నీ అంత రూమర్ అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ భార్య వెళ్ళి సెటిల్ కన్ఫర్మ్ అయ్యింది అంటారు కదా. సో నేను అనుకుంటున్నా ఆ భార్య మంచి గవర్నమెంట్ జాబరు, తను ఆల్రెడీ ప్రజా గొంతుగా ఉన్నాడు, తను ఒక మీడియా సార్ ఒక ఏమంటే సో నేను ప్రజల కోసం వెళ్తున్నాను, నేను మంచో చెడో గెలుస్తానో లేదో తెలియదు, కానీ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తాను, నేను ప్రజల కోసం పనిచేస్తానని ఆశీర్వదించుకుంటే నా ఫ్యామిలీ చూసుకుంటా అన్నాడు. సో తనకు ఒక ధైర్యం ఉంది, చాలాసార్లు మీడియా ముందు అన్నారు నీకు ఇంత ధైర్యం ఏంది, మీకు ఇంత డబ్బు ఎడికలు వస్తుంది అంటే నాకు నా భార్య మంచి గవర్నమెంట్ జాబరు, తను మేము వెళ్ళి సెటిల్గా ఉన్నామని చాలాసార్లు మాట్లాడారు. సో నాకు తెలిసి వాళ్ళ భార్య రాజకీయాలు రాకపోవచ్చు అని అనిపిస్తున్నాను. మామారెడ్డిలు ఎవరు గెలుస్తారు? కామారెడ్డి అన్న నిజంగా ఈరోజు అయితే చాలా హాట్ టాపిక్ ఉంది నిజంగా. అరే ఇది కదా రాజకీయం అంటే మా థ్రిల్లింగ్ ఉంది అన్న, లైక్ ఎక్కడైతే మనకు కేసీఆర్ పోటీ ఇస్తారో కేసీఆర్ మీద మన ఈటల రాజేందర్ పోటీ చేయడం, ఇక మళ్ళీ అట్ ది సేమ్ టైం అక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేయడం, ఇక ఇది కదా థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే రాజకీయం అంటే ఈయన ఆంధ్రతో ఆయన ఈయనతో మళ్ళీ సీన్ కట్ చేస్తారు, 2 నిమిషాలు వాళ్ళ ముగ్గురు రాసి ఒక ప్లేట్లో అంటే డైనింగ్ టేబుల్ ముగ్గురు రాసి తింటూ ఉంటారు. ఇట్లాంటి రాజకీయాలు అనుకోవద్దు, నిజాయితీ ప్రజలను మీరు కొట్లాడి మా ప్రజలను పిచ్చోళ్ళని చేయకుండా అన్నట్లుగా ఉంటుండే. కానీ ఈరోజు నిజంగా సీఎం కేసీఆర్ని ఓడించడానికి సో తను గెలుస్తాడో గెలవడం మనకు తెలియగానే ఒక మంచి కాంపిటీషన్ అంటే ఇప్పుడు రాజకీయం చూడొచ్చు అన్న ఫీలింగ్ మాకు వచ్చింది అన్నమాట. ఎప్పుడు రాజకీయం అంటే
ఒక హత్యపోటు జరిగింది. అట్లా చూసినప్పుడు మాకు రాజకీయం చూడడానికి భయం వేస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే లైక్ కామరెడ్డిలు కేసీఆర్ మీద లైక్ రేవంత్ రెడ్డి పోటీ చేయడం కానీ ఈటల రాజేందర్ పోటీ చేయడం కానీ ఒక థ్రిల్లింగ్ లైక్ ఒక సినిమా థ్రిల్ ఉంది కదా, సో అట్లాంటి థ్రిల్లింగ్ మా కాన్సెప్ట్ మాకు అనిపిస్తుంది. నిజంగా ఈసారి ఎలక్షన్ రసవంతంగా జరగబోతుండొచ్చు అనిపిస్తుంది.